చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి సంఘ విద్రోహ శక్తి అని, 11వ తేదీన ఎన్నికలు జరిగినప్పుడే ఈసీ ఎక్కడ రీపోలింగ్ పెట్టాలో గుర్తించిందని, కానీ వైసీపీ నేతలు జగన్, సాయిరెడ్డి, చెవిరెడ్డిలు కుట్ర రాజకీయంతో టీడీపీని ఓటమిపాలు చేసేందుకు పథకం పన్నారని రాష్ట్ర సినిమాటోగ్రఫీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్బాబు ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే తిరుగులేని విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు 4 రోజుల్లో తెరపడనుందని, టీడీపీకి ఘన విజయం, తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తించి తిరిగి సైకిల్ గుర్తుకే ఓటు వేశారని, మెజారిటీ స్థానాల్లో విజయం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు చాణక్య రాజనీతిజ్ఞుడని, రాష్ట్రానికి దేశానికి దశ దిశా నిర్దేశించగల వ్యక్తిగా ప్రజలు గుర్తించారని కొనియాడారు. ఎన్నికల కమిషన్ను తప్పుదోవ పట్టించి 7 చోట్ల రీపోలింగ్ జరిపించేందుకు పన్నాగం పన్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసి దొడ్డిదోవన రాజకీయాలు చేసిన వైసీపీ తీరును ప్రజలు ముందే గ్రహించారని, జగన్కు అపజయం ఖాయమని ఆయన జోషం చెప్పారు. ఆయనను కేసీఆర్ లోటస్ పాండ నుంచి తరిమేశారని, తిరిగి మోటామూల్లే సర్దుకుని అమరావతికి చేరాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాస్తవానికి జగన్ ఆంధ్రప్రదేశ్ రావడం వెనుక వైకాపా కార్యకర్తల లెక్క ప్రకారం ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి వచ్చారని చెబుతున్నారు. అయితే కేటీఆర్కి జగన్కి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయని, తనను కేసీఆర్ పట్టించుకోకపోవడం, కీలకమైన ఓట్ల లెక్కింపు సమయంలో జాతీయ రాజకీయాల్లో తమకు అనువైన పరిస్థితులను సృష్టించేందుకే ప్రయత్నాలు చేయడం వంటివి జగన్కు రుచించలేదని అంటున్నారు. జగన్ ఆస్తుల కేసుల్లో సగానికి పైగా హైదరాబాద్లోనే ఉన్నాయి. దీంతో ఆయనను ఆంధ్ర పంపించాలనే భావనలో ఉన్న తెరాస పెద్దలు లోటస్ పాండ్ని హస్తగతం చేసుకున్నారని, అందుకే వచ్చేశారని అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం సాక్షి ఆఫీస్ను, లోటస్ పాండ్ భవంతిని భారీ మొత్తానికి జగన్ అమ్మేశారని సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు.